మన జగన్పేటెల్లి జ్యోతిర్లింగ గురువు గారు వారి కబుర్ మీద సందేశం రాష్ట్రంలో కుటుంబం అంతా ఏకోనముఖమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులను అభినందిస్తూ ఒక కాపులుగా గర్వంగా మన శక్తిని ఏపీఎంలో దాన్ని నిరూపించడానికి కార్యోన్ముఖులు కావలసినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సోదరుగా మనం అంతా చాలా ఆనందంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పార్టీని అందుబందించి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు ఉద్యోగస్తులకి అటు పెన్షనర్లకి రాష్ట్ర ప్రధాని గారికి మన కులానికి ప్రత్యేకంగా ఒక మంచి జరుగుతుంది అనేటటువంటి ఆస్తు ఉన్నా ఖచ్చితంగా జరుగుతుంది. దానికి మరి మీ అందరికీ తెలుసు చతురతతో ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపగలిగేటటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దానికి అదనపు బలాన్ని ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రికి దత్తము. ఇది నేనన్నమాట కాదు, ప్రతిపక్ష నాయకుడు అన్నమాట. ఆయన చంద్రబాబు గారి దత్తులు ప్రధానమంత్రికి దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పేరునే బడ్జెట్ లో ప్రస్తావించి ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా చూస్తాను అని చెప్పి సాక్షాత్తు బడ్జెట్ లో ప్రకటన చేసినటువంటి పరిస్థితులు. దానికి కారణం మనమందరం ఆశగా నమ్మి ఎప్పుడు ఈ రాష్ట్రాధికారం మనకు వస్తుంది అని ప్రతి ఎన్నికల ముందు పోరాడుతూ ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఆలోచన చేసి ఒక అడుగు వెనక్కేసి ముందు దుష్ట పాలన అంతమందిగా అనుభవాన్ని సంపాదనగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులుగా తయారై మనకు రాబోయే రోజుల్లో రాష్ట్రాధికారాన్ని అందించేటటువంటి ఒక మంచి శక్తిగా ఆయన తయారయ్యేటటువంటి పరిస్థితులు మనమందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటే సాగిపోదు, జేజేలు నినాదాలు చేసుకుంటే పోదు. 2029లో మనకి రాష్ట్రాధికారం రావాలి. ఆ రావాలి అంటే మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. పని చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆలోచనతోటి ఇవాళ మన సంఘమే చెప్తుంది అండి, మన పేర్లు 10 ఉంటాయా? మరి ఒక కులనాయకుడు దాసరి రాముగా చెప్పాలి. ఇవన్నీ ఎందుకంటే మంద ఒక కుల సమైక్య వేదిక. ఈ కుల సమైక్య వేదికలో మనమందరం ఏకోముఖులమై రేపు రాబోయేటటువంటి 2029 అధికారం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి అధికారం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మనమే కాకుండా ఇంకా అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా మనం హక్కును తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఆలోచన విధానం అదే. ఆయన ఏం శాఖ తీసుకున్నాడండి? పంచాయతీ గ్రామీణ శాఖ. అంతేకాదు మానవుడు మనుగడ సాగించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని పరిరక్షించగలిగేటటువంటి అటవీ విధానాన్ని ఒక ఆలోచనతో తీసుకున్నాడు. సమాజంలో ఎక్కువ వ్యక్తులు జీవించేటటువంటి ప్రాంతానికి సేవ చెయ్యాలి, ఆ గుర్తింపులను తెచ్చుకోవాలి, తద్వారా భవిష్యత్తులో
కాపులు ఆశించేటటువంటి రాష్ట్రాధికారాన్ని చేజెక్కించుకోవాలి అని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతో ఈవేళ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మనస్సా వాచ మనం అందరం కూడా ఆయన ఈ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మనకి ఏమి ఇస్తాడు అని ఆలోచన చేయొద్దు. ఈ 5 సంవత్సరాలు మనం ఆయనకి ఇద్దాం, అయ్యిన తర్వాత మనకు ఆయన ఇస్తాడు. అది ఎలాగా జగవేలిన సత్యమే. ఎందుకంటే ఈవేళ 5 శాతం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని స్వతంత్ర వర్తన దగ్గర నుంచి పాలన చేస్తున్నారు. అన్ని రకాల వచ్చి వాళ్ళే వస్తున్నారు. విద్యా వ్యవస్థనే చూసుకుంటే మెజారిటీ విద్యా వ్యవస్థ అంతా వాళ్ళు చూస్తారు. వ్యాపార వ్యవస్థను తీసుకుంటే మెజారిటీ వ్యాపార వ్యవస్థ అంతా వాళ్ళు చూస్తారు. ఏ రంగంలో చూస్తున్నా సరే ఈ 5 శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళే. అయితే నేను అసూయ పడుతున్నా, వాళ్ళకున్నటువంటి శాఖ చక్యాన్ని ఉపయోగించుకుని సమర్థతను ఉపయోగించుకుని మనందరినీ కూడా కోరికరించుకుని వారు ఆరోగ్యంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇందాక దాసర్ రామమ్మ తమ్ముడు చెప్తున్నాడు, ఎవరెవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన దేశాన్ని పరిపాలించారు అని చెప్పి వస్తున్నాయండి చరిత్రలు చెప్తున్నాయి. కానీ ఈ రాష్ట్రాధికారాన్ని ఆంధ్రప్రదేశ్ని అధికారం ఇచ్చేది ఎవరండి? 22% ఉన్నటువంటి మనం ఎవరికి ఏ పక్కకు వాళ్తే ఆ పక్క అధికారాన్ని పొందుతున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి పక్క వాలేదు, ఆయన పొందాడు అధికారాన్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు మళ్ళీ తెలుసుకున్నాం సమర్థుడైనటువంటి వ్యక్తికి నాయకత్వం ఇవ్వాలి, ఇంకొక సమర్థుడిని భవిష్యత్తులో తయారు చేసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన చేసి ఇవాళ మనమంతా ఏకోన్ముఖంగా నిర్ణయం తీసుకుని 22% కేవలం పోతే 4% పోయింటుంది. 18% ఓట్లు ఇవాళ గంప గుంతగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఓట్ల లెక్క గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇవాళ మీరందరూ మాకు సన్మానం చేశారు, చాలా హ్యాపీ మమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి. ఎందుకంటే పాత కొత్త కలయికలు ఈరోజు శాసనసభ్యులుగా అందరం ఒక కులానికి చెందిన వాళ్ళమే 33 మంది ఉన్నా ఈ 33 మందికి కూడా చాలా మందికి ఒకరికొకరి పరిచయం లేదు. నిన్న శాసనసభలో పరిచయం ఉంటుంది, ఈరోజు మీరు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మీ స్వార్థం లేదు, మా వాళ్ళు నెగ్గారు మా వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు కాపు ఉద్యోగ సంఘాలు కూడా ఈ వాడికడికి వచ్చి ఏకోన్ముఖమై మమ్మల్ని ఇంత సత్కారం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞులు. కాలేజీ మేము మాత్రం కుల నాయకులు కాదు, రాజకీయ నాయకులు. ఈ కులంలో పుట్టినందుకు గర్వపడతాం. కులపోడుగా మీరు వస్తే సహకరిస్తాం, ఇది వాస్తవం. నిజమైనటువంటి కుల నాయకులు తమ్ముడు దాసరు రాదు ఉన్నాడు. మనకి ఏమి రాజకీయాలు అవసరంలే. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే నిత్య పోరాటం యోధుడు కులాల కోసం. ఎక్కడ ఎప్పుడు ఒక ఫోన్ రింగ్ అయ్యి రాము రింగ్ అయితే అతను మాట్లాడేది అన్న నాకు చంద్రబాబుతో చెప్పి ఇచ్చేయించు, లేకపోతే పొమ్మగడ్డ గారితో చెప్పి అచ్చేయించు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా మాకు వచ్చేటటువంటి ఫోన్లు ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాలు, లేకపోతే ఏదో వర్క్లు, కాంట్రాక్టర్లు, ఇవి
వాడితో చెప్పండి వీటితో చెప్పండి అంటాడు. కానీ రాము ఫోన్ ఎప్పుడు కూడా కులంగుల నుంచే మాట్లాడతాడు. కుల పోరాటం నిజమైనటువంటి ఆధార రాష్ట్రంలో ఇవ్వాల. కుల నాయకుడు ఉన్నాడు, కులం కోసం అహర్నిశలు పరిశ్రమిస్తున్నాడు అంటే అది ఒక దాసరామని మాత్రం చెప్పాలి. కులం పేరు చెప్పి మహానాయకులుగా తయారై కులాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ ఆధార రాష్ట్రంలో. ఇంకా ఇవాళకి కూడా మనం మర్చిపోలేకపోతున్నాం, మనవాడు అనుకుంటున్నాం, అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు గ్రహించాలి. మోసం చేసి మన నదులు పారిపోయినటువంటి వ్యక్తుల జోలికి మళ్ళీ వెళ్తే ఈ కులం సర్వనాశనం అయిపోతుంది. దాసరామంలాంటి నమ్ముకుని చాలా చిన్నడు అవ్వచ్చు, మనమంతా కలిస్తే సంఘటితంగా నువ్వే నాయకుడు రాని పైకి తేలిస్తే ఎక్కడికైనా పోతాడు. ఆ రకంగా కులం కోసం ఆహర్నిశలు పరిశ్రమించేటటువంటి వ్యక్తి నాయకత్వంలో వ్యవస్థను నడిపించతే భవిష్యత్తులో మనందరికీ కూడా మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేసుకుంటూ నేను ఇందాక చెప్పిన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. 2029 టార్గెట్ మీకున్నటువంటి 22% 60% చేసుకునేటటువంటి పరిస్థితికి ఆలోచన చేయండి. అంటే ప్రతి 15 వర్గాల వల్ల కూడా మన హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితికి మనం రావాలి. పై వర్గాలు అవసరానికి వస్తాయి, వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. బలహీన వర్గాలను మన హక్కును చేర్చుకోవాలి. చేర్చుకోవాలన్నందుకు పవన్ కళ్యాణ్ ఎలాగైతే అడుగు తెలివిగా వెనక్కి చేసి ఒక నిర్ణయం తీసుకుని ఏ ఒక్క ఓటు చెదిరిపోకుండా ఇవాళ అందరినీ ఏకోన్ముఖులు చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించాడో ఆ రకంగా ప్రతి ఒక్క కాపు కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఒక అడుగు వెనక్కేసి ఆ నిమ్రజాతి వాళ్ళందరినీ కూడా మన హక్కును చేర్చుకుంటే 2029 మందే అధికారం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కనైనటువంటి సుదీర్ఘంగా సాగింది సభ. కానీ నాకు కొంత ఇబ్బంది అనిపించింది, రాము తమ్ముడు నన్ను వెనకబెట్టించాడు, ముందొచ్చాను సోదరు కదా అయినా సరే అయినా సరే చాలా హ్యాపీ, చాలా చక్కగా జరిగింది. ఇటువంటి సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలి. దూరం భారం అనకుండా అందరం కూడా వెళ్ళాలి. సమస్య ఉంటే పరిగెట్టడం కాదు, సమైక్యత కోసం మనం కార్యక్రమాలు తీసుకోవాలి, ఆ రకంగా చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హృదయపూర్వకంగా మీ అందరికీ పేరు పేరున మీ కులపోడుగా నా కులపోళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.